ఈ కథకు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైన్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు. చూశారు కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైన్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికి వస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు, ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి, ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి మూడు ముళ్ళు ఆరు పెళ్ళిళ్ళు, ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు, ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. ఇకపోతే మ్రో బ్రోలాగా మ్రో మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్, మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్ళిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ఎవరైనా మీరు కానీ మీ మిత్రులు కానీ ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు. కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం, ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా. మరీ బ్రోలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం. మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు, సింపుల్గా పెడతాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి సందేశ చిత్రంగా ప్రజలకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయాలని, పైగా మాకు ఎన్నికలు కూడా వస్తున్నాయి కాస్త తొందరగా తీయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. దీని మీద ఇలా సలహాలు సంప్రదింపులు ఉండాలంటే ఆలోచించాలని. దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే, సినిమాలో ఎవరు పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు నటులు తెలుసుకోవాలి. నమ్ముకోనో ఇసక్ కాంట్రాక్టర్లు బెదిరించో కొట్టేసే కాంట్రాక్టర్ల దగ్గర కొట్టేసిన కమిషన్లు ఏం లేవు నా దగ్గర, అట్లాంటి కమిషన్లు ఏం లేవు. మరి నేను మరి సొంత డబ్బులు పెట్టుకొని ఏదో ఒక సినిమా తీయాలంటే మన దగ్గర బడ్జెట్ సరిపోదని నేను ఒక వెబ్ సిరీస్కి ప్లాన్ చేశాను. ఇప్పుడు కొద్దిగా బడ్జెట్ తక్కువ అయింది, అన్నీ మనకు అనుకూలంగా వస్తాయి కాబట్టి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేశాం. ఆ వెబ్ సిరీస్కి కొన్ని పేర్లు పెట్టాలనుకొని మీతో పాటు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా సూచనలు సలహాలు తీసుకుందామనేటువంటి ఉద్దేశంతో వెబ్ సిరీస్కి పేర్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆ వెబ్ సిరీస్కి పేర్లు తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 ఈ టైటిల్ ఎలా ఉంటుందో చెప్పాలి. తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 వెబ్ సిరీస్కి, ఇది ఒక టైటిల్. అట్లాగే యాక్స్ ఇంగ్లీష్లో పెడితే బాగుంటుందని చెప్పి గొడ్డల సింబల్ వేసి పెట్టాం యాక్స్ ఈ పేరు, ఇది ఒకటి. అట్లాగనే ఇంకో టైటిల్ పేరు డాటర్ ఆఫ్ వివేక ఈ టైటిల్. అట్లాగే గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దెబ్బలు, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దెబ్బలు, ఇది ఒక టైటిల్. అట్లాగనే ఇంకో టైటిల్ కోడి కత్తి సమేత శ్రీను, ఇది ఒక టైటిల్. అట్లాగనే డ్రైవర్ డోర్ డెలివరీ అండి. ఇంకొకటి అరగంట అద్దె ఇల్లు,
అరగంట అద్దె ఇల్లు అట్లాగనే ఒక ఖైదీ వదిలిన బాణం ఒక ఖైదీ వదిలిన బాణం ఇలాంటి టైటిల్స్ కొన్ని రెడీ చేస్తున్నాం వెబ్ సిరీస్కి రెడీ చేస్తున్నాం మీరు కూడా ఏమన్నా మంచి టైటిల్స్ ఉంటే సూచించండి అట్లాగనే కొంతమందికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళ దృష్టి కూడా పరీక్షించుకోవచ్చు మా వెబ్ సిరీస్ లో అవకాశం కల్పిస్తాం వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదో తెల్ల జుట్టు ఉంది కదా తెల్ల